రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు సెర్ఫ్ మెప్మా ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. సమ్మెబాట పట్టి ఉద్యోగాల నుంచి ఉద్వాసనకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొనున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో చేసిన తప్పు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. సమ్మెలు అంటూ పొరపాటులు చేయవద్దని సూచించారు. అలాగే సెర్ఫ్ ఐకేసీ మెప్మా ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు. సెర్ఫ్ లో 4500 మంది పనిచేస్తున్నారు. ఇక సెర్ఫ్ సొసైటీ ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. సెర్ఫ్ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం. ఇక ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉపాధి హామీలో పనిచేస్తారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారు. ఇప్పుడు తప్పైందని అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారు. వాళ్లపై మాకేమీ కోపం లేదు అంటూ ఆ అవసరమే లేదు వారికి పెద్దనలా హెచ్చరిస్తున్నా ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దు. మానవతా దృక్పథంతో మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం. వాళ్లు పొరపాటు చేశారు. పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. ఇకపై మళ్లీ ఆ తప్పు చేయమని చెప్పారు. అందరి మాటనే నా మాట, వారందరినీ విధుల్లోకి తిరిగి తీసుకుంటామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీఆర్ఏల విధులపైన కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్న వీఆర్ఏలను ఇక నుంచి ఇరిగేషన్ శాఖలో కలపనున్నట్లు చెప్పారు. వీఆర్ఏలను లష్కర్ పోస్టులకు తీసుకుంటామని, వారికి పే స్కేల్ అమలు చేస్తామని వెల్లడించారు. వీఆర్ఏలలో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారున్నారని, వారందరికీ ప్రమోషన్లు ఇస్తామన్నారు.